హైవ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సర్ అన్నారు మాట్లాడారు నమస్కారం సార్ సార్ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయబోతున్నారన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి సార్ దీనికి కారణం నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత కారణం అంటే ఒక పెద్ద హీరో ఇంట్లో సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా మీట్ అయ్యారు దీనిపైన అసంతృప్తి వ్యక్తం చేశారు తొందరలో దీనిపైన ఒక నిర్ణయంకి రాబోతున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి సార్ మరి ఎవరా పెద్ద హీరో అసలు వాళ్ళు ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు సార్ అంటే ఇప్పుడు నాగార్జున ఎన్కన్షన్ కూలగొట్టడం ద్వారా రేవంత్ రెడ్డి ఒక తేనె టట్ కదిపినట్టు అయిపోయింది ఓకే ఎందుకంటే చాలామంది సినిమా వాళ్ళు ప్రొడ్యూసర్లు కావచ్చు హీరోలు కావచ్చు చాలా మంది ఎక్కడో ఒక చోట ఆక్యుపేషన్ గురయ్యే ఉంటుంది కబ్జా చేసుకునే ఉంటారు చాలామంది ఇబ్బందులు అయితే ఉంటాయి వస్తాయి ఒకటి రెండోది నాగార్జున స్థాయిని చేయడం అంటే సినిమా ఇండస్ట్రీ మీదనే అటాక్ చేయడం అన్నట్టుగా కూడా సినిమాలో చాలామంది ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు నాగార్జునకి ఎందుకంటే మనకి కొన్ని ఫ్యామిలీలే ఉంటాయి నాగా అక్కినేని ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ మన కృష్ణ గట్టమునేని ఫ్యామిలీ ఇలాగ కొన్ని మన ఈనవరు దగ్గుపాటి ఫ్యామిలీ ఇలాగ ఒక ఐదారు ఫ్యామిలీనే ఇండస్ట్రీని శాసిస్తున్నాయి సో ఇప్పుడు ఒక పెద్ద ఫ్యామిలీ మీద ఇతను అటాక్ చేసినప్పుడు ఎవరు కూడా అండగా లేకపోతే ఎవరు దీన్ని అడ్డుకోకపోతే ఇంకొక ఫ్యామిలీ మీదకి రాడనేదేం ఏం లేదు కదా నాగార్జున రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ మీద అసంతృప్తి ఉంది ఆయన గద్దరు అవార్డ్స్ని ప్రకటిస్తే ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు నిజానికి గద్దర్ అవార్డ్స్ వల్ల తెలంగాణలోనే చాలామంది యాక్సెప్ట్ చేయట్లేదు ఎందుకంటే గద్దరు పేరు సినిమా ఇండస్ట్రీకి అంటే నంది అవార్డులకు పెట్టడం అనేది ఏ రకంగా కరెక్ట్ కాదు గద్దర్ పేరుతో ఇంకా పెద్ద అవార్డు కూడా ఇవ్వండి కళలకి ఇవ్వండి సాంగ్స్కి ఇవ్వండి సాంస్కృతి సాంస్కృతిక రంగంలో ఇవ్వండి కానీ సినిమాకి గద్దరికి ఏం సంబంధం సినిమా రంగంలో ఆయన ఏదో కాంట్రిబ్యూషన్ ఒక పాట రెండు పాటలో రాసి ఉండొచ్చు రెండు మూడు సినిమాలు యాక్ట్ చేసి ఉండొచ్చు కానీ ప్రధానంగా ఆయన సినిమా రంగానికి వ్యక్తి కాదు రెండోది స్వయంగా గద్దరే నంది అవార్డుని రిజెక్ట్ చేస్తాడు గతంలో అలాంటి ఆయన పేరుని నంది అవార్డులకు పెట్టడం అనేది కరెక్ట్ కాదు అనేది తెలంగాణవాదుల్లోనే చాలామందికి వ్యతిరేకత ఉంది ఇప్పుడు ఒక కమిటీని ఫామ్ చేశారు ఆ కమిటీలో బి నరసింహరావు ఉన్నాడు కమిటీ చైర్మన్గా రాఘవేంద్రరావు దిల్ రాజు అల్లు అరవింద్ సురేష్ బాబు ఇలాంటి వాళ్ళని పెట్టారు ఈ కమిటీ పట్ల కూడా చాలా వ్యతిరేకత తెలంగాణ వాదుల్లో ఉంది అంటే ఈ సినిమా వాళ్ళు ఎవరు తెలంగాణ సినిమా రంగానికి దోహదం చేస్తున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు తెలంగాణ వాదులు వీళ్ళు కాదు ఇలాంటి వాళ్ళని మళ్ళీ దీంట్లో విధి విధానాలు రూపొందించడానికి రేవంత్ రెడ్డి పెట్టాడు రేవంత్ రెడ్డి ఒక ఆటో లాగా వ్యవహరిస్తున్నాడు ఎవరిని కన్సల్ట్ చేయట్లేదు తెలంగాణ సినిమా రంగానికి సంబంధించిన ప్రముఖుల్ని కన్సల్ట్ చేసి ఇది చేయాలి అదేమి చేయట్లేదు రావంత్ రెడ్డి నాకు తెలుసు కదా అన్నట్టుగా ఆయన బిహేవ్ చేస్తున్నాడు అన్న ఒక వాదన ఉంది అట్లాగే ఆయన ఓపెన్గానే వాళ్ళు ప్రకటిస్తే సినిమా ఇండస్ట్రీ నుంచి ఇంట్రెస్ట్ లేదని చాలామంది ఇంట్రెస్ట్ చూపించట్లేదని కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశాడు రెండోది సినిమాటోగ్రఫీ మినిస్టర్గా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొన్న ఇప్పుడు ఆయన కంప్లైంట్ ఇస్తేనే నాగార్జున ఎన్క్లైవ్ని కోలగొట్టారు ఆయన కంప్లైంట్ కూడా సర్క్యులేట్ అవుతుంది దీంట్లో సో ఆయన ఎందుకు ఇచ్చాడు కంప్లైంట్ అంటే ఆయన సినిమా రంగానికి సంబంధించిన మంత్రిగా ఉంటే కూడా ఎవరు వచ్చి ఆయన్ని కలవలేదు అనేది ఆయనకి సినిమా వాళ్ళ మీద అసంతృప్తి ఉందని కూడా ఒక వాదన వినిపిస్తుంది ఇంతకుముందు తలసాని ఉన్నప్పుడు ఎప్పుడు చూసినా సినిమాలతో తిరిగేవాడు సినిమా వాళ్ళు కూడా ఆయనతో ఉండేవాళ్ళు రెండవది తలసాని శ్రీనివాసాదవ్ నాగార్జున కలిసి కూడా రెండు మూడు సినిమాలు చేశారు అంటే బినామీగా తలసాని ఉండి ప్రొడ్యూసర్గా నాగార్జునతో వచ్చే జరిగే ఈ ప్రాజెక్టులు వీటి పట్ల కూడా కోమటిరెడ్డి లాంటి వాళ్ళు అసంతృప్తి ఉంది ఇట్లా ఇప్పుడు అనేక విషయాలు బయటకు వస్తున్నాయి సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఒక వార్త గొప్పమంది ఆ వార్త ఏంటంటే ఒక పెద్ద హీరో ఇంట్లో సినిమా పెద్దలంతా కలిశారు దీన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలి ఈరోజు నాగార్జునకి అయింది రేపు మనకవుతుంది ఇప్పుడు నాగార్జునకు అయినప్పుడు మనం దీన్ని ఎదుర్కోకపోతే పొద్దున మనకెవరు ఉంటారు అని వాళ్ళందరూ పెద్ద ఇది సినిమా ఇండస్ట్రీ మీద రేవంత్ రెడ్డి చేసిన దాడిగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు మరి ఆ హీరో ఎవరు ఏంటనేది అయితే రాలేదు మేబీ చిరంజీవికి నాగార్జున కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంటుంది చిరంజీవి ఇంట్లోనే ఇది ఏమైనా పెట్టారా చిరంజీవి దీనికి ఏమైనా లీడ్ చేస్తాడా అనేది చూడాలి ఒక పక్కేమో పవన్ కళ్యాణ్ అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు రేవంత్ రెడ్డి చంద్రబాబు కూడా చాలా క్లోజు సో ఇది ఒక కాంప్లెక్స్ ఇష్యూ అనమాట సో సినిమా వాళ్ళు అయితే ఓపెన్గా ఎవరు కూడా ఇప్పుడు దీన్ని ఖండించలేదు ఏది నాగార్జున ని కోల్చడం అనేది కరెక్ట్ కాదని ఎవరు చెప్పలే ఎందుకంటే ఇప్పుడు అక్రమని వాళ్ళు అంటున్నారు కోర్టులో నాగార్జున వేశాడు స్టే తెచ్చుకున్నాడు ఇప్పుడు దాన్ని ఖండిస్తే వాళ్ళకి ఇబ్బంది ఒక తమ్మారెడ్డి భరద్వాజ్ అని ఖండించినట్టుగా ఉన్నాడు అది కూడా ఆయన అభిప్రాయం చెప్పాడు సో ఒక ఛానల్లో ఏదేమైనా ఇప్పుడు సినిమా వాళ్ళందరూ ఏర్పడి అసలు ఏంటి హైడ్రా ఏంటి దీని మెథడ్ ఏంటి హైడ్రాక్ ఏమన్నా ఒక ప్లాన్ ఉందా ఓన్లీ నాగార్జున ఒకడే ఇది చేస్తాడా బోల్డ్ మంది ఆక్యుపేషన్స్ ఉన్నారు వాళ్ళ నవ్వురిని వదలకుండా నాగార్జునని ఫస్ట్ ఎందుకు టార్గెట్ చేశారు చాలామంది ఉన్నారు కదా అని దానికి బదులుగానే నిన్న రంగనాథో వాళ్ళు ఒక హైడ్రాకి సంబంధించి ఒక లిస్టు ఇచ్చారు ఎవరెవరు చేశామని ఇప్పటివరకు పద్దెనిమిది చోట్ల చేశాము అని వాళ్ళు చెప్పారు పద్ అందులో పల్లం రాజు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పారు ఇది బాగానే ఉంది కానీ అసలు మొత్తంగా ఈ హైదరాబాద్లో ఆక్యుపైడ్ చెరువులు ఆక్యుపై చేసుకున్న ప్రాపర్టీ లిస్ట్ ఇవ్వాలి ఎవరెవరు చేసుకున్నారో ఆ లిస్ట్ ఇచ్చి మీ ప్రయారిటీస్ ఏంటి ఏదో ఒక ప్లాన్ ఉండాలిగా నాగార్జున కనబడిందని నాగార్జున ఎలా కొలగొడతారు ఎవరిది ముందు కోలగొట్టాలి నెక్స్ట్ ఎవరిది కోల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైనా ఉందా అంటే ఏరియా వైజ్ చేస్తారా మనుషులు వైజ్ చేస్తారా ప్రాజెక్ట్ సైజ్ వైజ్ చేస్తారా ఏదైనా ఒక ప్లాన్ ఉందా ఆ ప్లాన్ బయటకు ఎందుకు చెప్పట్లేదు అనే విమర్శలు అయితే ఇప్పుడు వస్తున్నాయి సో ఇప్పుడు వీళ్ళందరూ చేరి ఇది ఫామ్ అవుతారా వీళ్ళ బ్యాచ్ అంతా ఎందుకంటే బాధితులు కాబోయే బాధితులు ఆల్రెడీ బీఆర్ఎస్ బాధితులు ఎక్కువ ఉన్నారు కాబోయే బాధితుల్లో ఇటు మదిలీస్కి సంబంధించిన ఓవైసీ గ్రూప్ కూడా ఉంది అందుకనే ఓవైసీ ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డికి ఆంటీగా ఎప్పుడు గట్టిగా మాట్లాడినోడు ఈరోజు వచ్చి గ గట్టిగా మాట్లాడుతున్నాడు చాలా చెరువులు ఆక్యుపై చేశారు గవర్నమెంట్ బిల్డింగ్స్ ఆకుపై ఉన్నాయి నెక్లెస్ రోడ్ కూడా ఎఫ్టిఎల్లోనూ ఉంది తర్వాత అటుపక్క ఇది మన ట్యాంక్ బండ్ కూడా ఎఫ్టీఎల్లోనూ ఉంది ఈవెన్ జిహెచ్ఎంసి బిల్డింగ్ కూడా ఎఫ్టీఎల్లోనూ ఉంది మరి వీటిని అంతా కొలగొడతారా అని ఆయన అడుగుతున్నాడు అంతే కూడా వాస్తవమే అందుకని వాళ్ళు ఏంటంటే ఒక లిస్టు ప్రిపేర్ చేసి బయటకు వదలాలి ఈ అప్పుడు కంప్లీట్ లిస్టు వదిలి ఈ లిస్టు ప్రకారం మా ప్రయారిటీ ఇది మేము ఫస్ట్ ఇది చేయబోతున్నాం ఇది చేయబోతున్నాం అని చెప్పాలి సో ఇప్పుడు కోర్టు కూడా కొన్ని డౌట్లు ఎక్స్ప్రెస్ చేస్తుంది హైడ్రాక్ సంబంధించి గతంలో పర్మిషన్లు ఇచ్చితేనే కదా వీళ్ళందరూ కట్టారు ఎందుకంటే ఇది పెద్దవాళ్లతోనే ఆగదు రేవంత్ రెడ్డి ఏమో శ్రీమంతులతో శ్రీమంతులు ఆక్యుపై చేసుకున్నారు అందులో నా మిత్రులు కూడా ఉండొచ్చు కానీ నేను ఎవరిని చూడని భగవద్గీత కొటేషన్ ఏదో చెప్పాడు మంచిదే థీరీ ప్రకారం కానీ దీంట్లో మిడిల్ క్లాస్ అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి ఎందుకంటే వెంచర్స్ వేసి మిడిల్ క్లాస్ కమ్మేసి ఉంటారు కదా చాలా చోట్ల చెరువులు ఆకిపై చేసి వాళ్ళకి ఎలా నువ్వు కాంపన్సేట్ చేస్తావు వాళ్ళు బాధితులే కదా వాళ్ళు తెలియకుండా వెంచర్ వెంచర్కి నువ్వు ఎందుకు పర్మిషన్ ఇచ్చావు నువ్వంటే ఇక్కడ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అని కాదు ఏ గవర్నమెంట్ అని గత గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్లు ఈ గవర్నమెంట్ నాకు నేను ఒప్పుకోనంటే కుదరదు కదా చట్ట ప్రకారం రేపు కోర్టులు ఎంటర్ అవుతాయి కదా కోర్టులు ఆపుతాయి కదా సో రేవంత్ రెడ్డికి అంతా ఇదంతా తెలిసే కావాలని తను ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి హైదరాబాద్లో తనకున్న బలహీనత అంటే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఓడిపోయింది కాబట్టి ఇక్కడ ప్రెజర్ చేసి బీఆర్ఎస్ బీఆర్ఎస్ఓల్ని హైదరాబాద్లో హైదరాబాద్లో ఉన్న బీఆర్ఎస్ నాయకుల్ని కాంగ్రెస్లోకి చేర్చుకోవడానికి ఒక గేమ్ అని చెప్తున్నారు రెండవది డైవర్షన్ పాలిటిక్స్ అని కూడా చెప్తున్నారు అందుకనే హైడ్రామా హైడ్రా కాదు హైడ్రామా అని కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి అంటే తన హా హామీలు అమలు సరిగా చేయట్లేదు రైతు రుణమాఫీ ఫెయిల్ అయింది అందువల్ల దీన్ని డైవర్ట్ చేయడానికి ఆయన ఇది చేస్తున్నాడు అట్లాగే కాంగ్రెస్లో కూడా తన కొంత వ్యతిరేకత మొదలైంది దీనంతా డైవర్ట్ చేయడానికి హైడ్రాని తీసుకొచ్చాడు అన్న ఒక వాదన కూడా ఉంది ఇది కాదు నేను నిజంగానే సిన్సియర్ అని అని రేవంత్ రెడ్డి నిరూపించుకోవాలంటే మోర్ ట్రాన్స్పరెన్సీ అవసరం అంటే కంప్లీట్ లిస్టు ప్రకటించడం నీ ప్రయారిటీ నువ్వు ఎట్లా కోలగొట్టడానికి నీకు ఏంటి నాగార్జునది కోలగొట్టావు ఇంకొకటిది ఎందుకు కోలగొట్టలేదు అని అడుగుతున్నప్పుడు ప్రాతిపదిక ఆన్సర్ ఇవ్వాలి కదా సో నా నా ప్లాన్ ఇది నేను నాగార్జునది ఎందుకు కోలగొట్టా అంటే ఈ లిస్టులో ఎందుకు చేశానో ఒక లాజికల్గా చెప్పాలి కదా అవేమి చెప్పకుండా భగవద్గీత ఇంకోటి ఒకటి చేస్తాను అంటే ఏదో సంథింగ్ ఈజ్